भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, अक्लेश। ओके హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము ఇరవై ఆరవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం వరకు చూసాము. ఈరోజు తొమ్మిదవ శ్లోకం నుంచి చూద్దాము. సో ఎనిమిదవ శ్లోకం వరకు నేను చాలామంది జాయిన్ అవ్వలేదు, సో వాళ్ళ కోసమని ఒకసారి ఏం జరిగిందో, నిన్న ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ చేద్దాము. సో పురంజనుడు వేట కోసం బయలుదేరారు. సో వేట కోసం బయలుదేరారు అని అంటే, తను ఒక రథం తీసుకొని, రథంలో ఆయుధాలను తీసుకొని వేట చేయడానికి మొదలయ్యారు. సో మనం ఈ భౌతిక ప్రకృతిలో మనం కూడా అలానే వేట చేస్తున్నాము అనేటువంటి దానితోటి కంపేర్ చేశారనమాట. సో ఏ విధంగా అయితే జీవుడు ఈ శరీరాన్ని ఒక రథం లాగా కంపేర్ చేశారు, సో ఈ రథం మీద ఆసీనుడైనటువంటి జీవుడు కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఇంద్రియ భోగం ఏదైతే చేస్తున్నాడో అదంతా కూడా పురంజనుడు చేస్తున్నటువంటి వేటతోటి కంపేర్ చేశారు. సో అది మనకి ఇక్కడ వరకు జరిగింది. అంటే ఇప్పుడు బయలుదేరారు, ఎలాంటి వస్త్రాలని వేసుకున్నారు, ఎలాంటి రక్షణ కవచాలను వేసుకున్నారు, ఆయన రథం యొక్క వర్ణన, రథం మీద ఉన్నటువంటి ధ్వజాలని ఏ విధంగా కంపేర్ చేశారు, మళ్ళీ ఇంకా ఆయన మీద ఉన్నటువంటి రజస్తమో గుణాల యొక్క ప్రభావాన్ని కూడా ఏ విధంగా చూపించారు, రాగద్వేషాలని ఏ విధంగా ఆయుధాలుగా మార్చుకున్నాడు అనేటువంటి దాన్ని మనకి నిన్న మొత్తం వివరణగా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకా బయలుదేరలేదు, ఇప్పుడు ఇప్పుడు బయలుదేరారు. సో ఇప్పుడు వెళ్తున్నారు, వేటకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ రోజు నుంచి చూద్దామని. తొమ్మిదవ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తత్ర నిర్భిన్న గాత్రాణాం తత్ర నిర్భిన్న గాత్రాణాం చిత్రవాజై శిలీముఖై విప్లవో అభూర్ధు కితానాం విప్లవో అభూర్ధు కితానాం దుస్సహః కరుణాత్మనాం కరుణాత్మనాం. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణం. హరే కృష్ణ ట్రావెల్ వైష్ణవ్ దేవుడు. ప్లీజ్ యాక్సెప్ట్ మీ హంబల్ రిక్వెస్ట్ ప్రభుజీ. పురంజనుడు వేటాడుట మొదలుడుగా వాడి అయిన బాణములచే చీల్చబడి పిక్కు జంతువులు గొప్ప బాధతో ప్రాణములను కోల్పోయినవి. ఆ రాజు కావించినట్టి విధ్వంసకరమును ఘోరమును అగు కృత్యమును గాంచి దయార్ద్ర హృదయులైన పిక్కు మంది దుక్కుతిలేరి. వారు అట్టి సంహార కార్యమును గాంచి సహింపజాలకపోయిరి. ఓకే. సో పురంజనుడు చాలా కఠోరమైనటువంటి మనస్సుతోటి వేట అనేది చేశాడు. సో ఆ వేట ఎంతగా చేశాడంటే, ఎవరు సహించలేనంతగా వేట చేశాడనమాట. సో ఆయన చేసినటువంటి వేటకి ధార్మికులైనటువంటి వ్యక్తులు, అంటే భక్తులు, చివరికి భగవంతుడు కూడా, అంటే కరుణాస్వభావం ఉన్నటువంటి ఎవరు కూడా అలాంటి ఒక భయంకరమైనటువంటి వేటను అంగీకరించరు. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా నారదుడు చెప్తున్నాడు. సో నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. సో ప్రాచీన బర్హికి తెలియజేస్తూ అంటున్నారు, ఎంత ఘోరంగా వేట చేశాడంటే, ఆ ఘోరాన్ని చూసి, ఆ విధ్వంసాన్ని చూస్తే కనుక ఎవరైనా సరే సాధు పురుషులు కానీ దాన్ని ఒప్పుకోరు, దాన్ని అంగీకరించరు, చాలా బాధను వ్యక్తం చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, అందుకనే మనం భక్తులు అందరూ కూడా ఈ జంతు వధ అనేటువంటి దానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళు శాస్త్రాలు చదివి ఉంటారు కాబట్టి. శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తులకి జంతు వధ అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం. అందుకనే వాళ్ళు అందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చేస్తే, ఎంత త్వరగా వాళ్ళందరినీ కృష్ణ భక్తులుగా మార్చేస్తే అంత త్వరగా అందరూ కూడా
వేటను ఆపేస్తారు, జంతువద ఆపేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. అందుకనే వాళ్ళందరూ వైష్ణవులందరూ కూడా అలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. చివరికి భగవంతుడికి కూడా నచ్చదు జంతువద అనేటువంటిది, భగవంతుడికి కూడా నచ్చదు. ఒకవేళ భగవంతుడికి నచ్చితే ఎందుకు భగవంతుడు బుద్ధుడుగా అవతరించి ఉండేవాళ్ళు కదండి. సో భగవంతుడు బుద్ధుడుగా అవతరించి భగవంతుడు ఏం చేశారు, జంతువదన ఆపేశారు. జంతువదన ఆపేయడం కోసం భగవంతుడే లేడు, శూన్యవాదాన్ని కూడా తీసుకొచ్చేశారు. అంటే అంటే ఇప్పుడు భగవంతుడు మన మీద ఎంత కరుణం చూపిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు భగవద్గీతలో చూస్తే శ్రీకృష్ణ భగవానుడు నాకు శరణం వేడండి, నాకు శరణం వేడండి అని చెప్పి కరుణం చూపించారు. అంతకు ముందు మరి తర్వాత నాకు శరణం వేయడం అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ బుద్ధుడుగా అవతరించి నాకు శరణం వేడద్దు, భగవంతుడు లేడు, ఏం లేడు, వేదాలను నమ్మకండి, వేదాల్లో చెప్పినటువంటి ప్రకారంగా మీరు జంతువద చేయకండి అని చెప్పేసి మళ్ళీ జంతువదని ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఒక అంటే ఇప్పుడు మనము సాధు పురుషులుగా ఉన్నంత వరకు ఓకే, ఎవరికైతే భగవంతుడు శరణ వేడడానికి అర్హుడుగా ఉంటాడో అలాంటి వాళ్ళు శరణ వేడాలి. అంటే అప్పట్లో ఇప్పుడు భగవంతుడు భగవద్గీత చెప్పినప్పుడు ద్వాపరయుగ సమయం, ద్వాపరయుగ సమయంలో ఇంత అరాచకం లేదు, ఇంత అరాచకం లేదు కాబట్టి ఆ సమయంలో జంతువుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా భగవంతుడు అందరి మీద నెక్స్ట్ లెవెల్లో ఆయన వాళ్ళ మీద చూపించాల్సిన కరుణ ఏమిటి అని అంటే, మీరు చేస్తున్నటువంటి కర్మలన్నిటి వల్ల మీరు కర్మబంధనంలో ఇరుక్కోకుండా ఉండాలి అని అంటే, మీరు చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా విముక్తి పొందాలి అని అంటే నాకు శరణ వేడండి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలు తెలియజేశారు. మళ్ళీ తర్వాత కలియుగ ఆరంభంలోకి వచ్చేసరికి మరి బుద్ధుడుగా అవతరించేశారు, కలియుగంలో బుద్ధుడుగా అవతరించారు. సో బుద్ధుడుగా అవతరించి ఏం చెప్పారు, అప్పటికి మరి అరాచకం బాగా పెరిగిపోయింది, జంతువుల బాగా పెరిగిపోయింది. జంతువుల బాగా పెరిగిపోయినప్పుడు మరి వాళ్ళని ఎలా ఉద్ధరించాలి, డైరెక్ట్గా నాకు శరణం వేడండి అంటే వేడరు. సో అందుకనే వాళ్ళకి ఏదైతే శాస్త్రాలను అడ్డం పెట్టుకుని జంతువద చేస్తున్నారో ఆ శాస్త్రాలను వ్యతిరేకిస్తే తప్ప వీళ్ళు జంతువదని ఆపరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన జంతువదని ఆపించడం కోసం శాస్త్రాలను కూడా వ్యతిరేకించేశారు భగవంతుడు. అంటే భగవద్గీతలో చెప్పినప్పుడు నాకు శరణం వేయండి అని చెప్పినా కానీ అది మన మీద కరుణ చూపించే, ఇప్పుడు జంతువదని ఆపడం కోసం శాస్త్రాలను వ్యతిరేకించినా కానీ మన మీద కరుణ చూపించే ఆయన అలా చేశారు. అంటే సాధువులకి కానీ భగవంతుడికి కానీ జంతువద అనేటువంటిది నచ్చదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ నారదుడు అదే చెప్తున్నారు, కరుణా స్వభావం ఉన్నటువంటి ఎవరైనా సరే ఇలాంటి సంహార కార్యక్రమాన్ని ఎవరూ కూడా అంగీకరించరు అనేది. జై శ్రీప్రభుపాద్. దాన ప్రవృత్తి కలవారు పశువద యందు నియుక్తి లేనప్పుడు దేవతలు లేదా భగవద్భక్తులు ఆ వధను గాంచి మిక్కిలి దుఃఖితులగుదురు. నేటి కాలపు దానవ నాగరికత పలు రకములకు కబీలాలను ప్రపంచమంతటను ఏర్పాటు కావించినది. దీనికి తోడుగా నామమాత్రముకు స్వాములు యోగులు కూడా మాంసభక్షణము పశువద చేయుచునే ధ్యానమునందు యోగమునందు పురోగమించి వచ్చునని పలుకుచున్నారు. ఇట్టి కలాపములన్నీయును ఘోరమైనట్టివి. కరుణాహృదయైన వాడు అనగా భక్తుడు అది గాంచి దుఃఖితుడే యగును. మేము ఇదివరకే వివరించినట్లు వేట కూడా వేరొక విధముగా నిర్వహించబడుచున్నది. స్త్రీ వేట నానా విధములకు మద్యమును త్రాగుట, మత్తులో తూగుట, పశువధ, మైథును భోగము అనునవి నవీన నాగరికతకు ఆధారముగా నైనవి. ప్రపంచము నందలి ఈ పరిస్థితిని గాంచి వైష్ణవులు కలతకు గురియగుదురు అనుకునే కృష్ణ భక్తి ప్రచారంలో వారు తల మునకలే యుందురు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వేట అంటే ఇప్పుడు ఓన్లీ పశువుల్ని చంపడం మాత్రమే వేట కాదు, పశువులు చంపడంతో పాటు ఇంద్రియతృప్తి కోసం మనం చేసేటువంటి ప్రతి కర్మ ఏదైతే ఉందో అది కూడా వేటే అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ప్రభుపాదుల వారు కూడా మనకు విధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనల ప్రకారంగా కనుక మనం ఫాలో అయితే శాస్త్ర నిర్దేశానుసారం మనం ఫాలో అయినట్టు, అలా కాకపోతే కనుక మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అంటే పశువధే కావచ్చు, జూదమే కావచ్చు, లేకపోతే స్త్రీ సాంగత్యమే కావచ్చు, లేకపోతే మద్యం తాగడం కావచ్చు, ఈ నాలుగు కార్యక్రమాలు కూడా నిషేధింపబడినవి. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి ఈ నాలుగు కూడా నిషేధింపబడినటువంటివి అనమాట. ఒకవేళ ఈ నాలుగు విషయాల్లో కనుక నియుక్తమై ఉంటే మనము కూడా వేట చేస్తున్నట్లే, అంటే ఈ జీవుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయడం లేకపోతే ఈ యొక్క ఇంద్రియ భోగం చేయడం ఏదైతే ఉందో అది జీవుడు చేస్తున్నటువంటి వేట.
ఇంద్రియాలను ఉపయోగించాడు. అందుకనే ఇక్కడ మనకి పురంజనుడు అంటే ఎవరండి, జీవుడే. సో జీవుడు ఈ శరీరం అనేటువంటి రథాన్ని ఉపయోగించి తనకున్నటువంటి ఇంద్రియాలతోటి, తనకు అంటే రాగద్వేషాలు అనేటువంటి ఆయుధాలతోటి, మళ్ళీ ఆయనకున్నటువంటి ధ్వజాలతోటి, ధ్వజాలు అంటే ఏంటంటే గుణాల యొక్క ప్రభావం. సో రథం మీద ఉన్నటువంటి ధ్వజాలు ఏవైతే ఉంటాయో అవి రజస్తంభ గుణాలు. సో ఈ గుణాల యొక్క ప్రభావంతో తను చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అదే ఇక్కడ భయంకరమైనటువంటి వేటగా చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఓకే చదువు. అడవిలో జంతువుల వేటను, వధ్యశాలలో పశువుల మూకుమ్మడి వధను, క్లబ్బులు మరియు సంగముల పేరిట పనిచేయు వేశ్యా గృహములలో యువతుల శీలమును కొల్లగొట్టుట వంటివి గాంచి భక్తులు బాధకు గురియగుతురు. యజ్ఞమునందు వధింపబడుచున్న పశువుల యెడ కరుణాహృదయుడై నారదముని ప్రాచీన బర్హిని ఉపదేశము చేయు నారంభించెను. మానవ సంగమును కొనసాగడ అట్టి సంహార కార్యముచే తన వంటి భక్తులు మిక్కిలి దుఃఖితులగుదని నారదుడు వివరించుచున్నాడు. దానిచే సాధువు పురుషులే కాక స్వయంగా భగవంతుడే కలచెంది బుద్ధావతారమున అవతరించెను. కనుకనే జయదేవ గోస్వామి సదయ హృదయ దర్శి తపసు ఘాతం అని గానము చేసును. కేవలము జంతువదను నిలుపు చేయుటికే బుద్ధుడు కరుణతో అవతరించును. పశువుకు ఆత్మ లేదని లేదా అది ఒక మృత పాషాణమని కొందరు మూర్ఖులు సిద్ధాంతీకరించుచుందురు. కనుక పశువధలో పాపము లేదని వారు తీర్మానించరు. నిజమునకు పశువులు మృత పాషాణములు కావు, పశు హంతకులే పాషాణ హృదయలై ఉన్నారు. కనుక ఎట్టి వివరణము లేదా తత్వము వారి మనస్సుకు పట్టదు. ఆ విధముగా వారు కబీలాలను నడుపుచు అరణ్యమున మృగయ వినోదము చేయుచు పోదురు. సారాంశం ఏమనగా, నారదుని వంటి సాధు పురుషుల ఉపదేశములను వారి పరంపరలోని వారి ఉపదేశములను లక్ష్య పెట్టిన వారులు నష్ట ప్రజ్ఞల కోవకు చెందిన నరకమున బడదురు. సో మనం అనుకున్న విషయం ఇక్కడ చెప్పారండి. సో బుద్ధుడుగా అవతరించారు భగవంతుడు, ఎందుకు అని అంటే జంతువుని ఆపడానికి. అయితే సాధు పురుషులు ఎవరు కూడా దీన్ని అంగీకరించరు అనేటువంటి విషయాన్ని నారదుడు కూడా తెలియజేశారు. సో అందుకనే నారదుడు ఇక్కడ ప్రాచీన బర్హిని అది ఆపటానికే వచ్చారు. సో ఇప్పుడు భక్తుడు కూడా అదే చేస్తాడు. భక్తుడు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళని కూడా భక్తులుగా మార్చాలనే ప్రయత్నమే చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని వాళ్ళ పాపాల నుంచి రక్షించవచ్చు అనేటువంటిది ఒక ఇది అనమాట. అందుకని భగవంతుడు కూడా మనకి గురువుల్ని ఇట్లా పంపిస్తారనమాట. సో ఈ పరంపరలో అంటే నారదుడు యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు నారదుడు చెప్పినటువంటి మాటలే చెప్తారు. సో నారదుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రాచీన బర్హికి ఇది చేయకూడదు అని చెప్తున్నారో అదే విషయాన్ని మనకి మన పరంపరలో ఉన్నటువంటి గురువులు కూడా మనకి తెలియజేశారు. అందుకని నారదుడు చెప్పిన మాటలు లేదంటే కనుక నారదుడు యొక్క పరంపరలో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి మాటలు మనం లెక్క చేయకపోతే మనము నరకాలకు వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. లేదు అంటే కనుక ఒకవేళ లెక్క చేస్తే కనుక మనము భగవద్ధామానికి వెళ్తాము అనేటువంటిది కాదు. అయితే కొంతమంది ఏమంటారు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారు అని అంటే చాలా మంది సాధువులు కూడా లేదు అంటే యోగం చేసేటువంటి వ్యక్తులు కూడా పశువధకి లేకపోతే మనం చేస్తున్నటువంటి భక్తికి సంబంధం లేదు, పశువధ చేయొచ్చు తినొచ్చు మళ్ళీ మనం భక్తి మనం మామూలుగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాలను కూడా సృష్టించి పశువధని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి వీళ్ళందరికీ ఒకవేళ అజ్ఞానం వల్ల కూడా అలా చేయొచ్చు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఈ సొంతంగా తయారు చేసుకున్నటువంటి సిద్ధాంతాలని నమ్మకుండా శాస్త్రంలో నారదుడు లాంటి ఆచార్యులు గొప్ప గొప్ప భక్తులు ఎలా పాటించారో దాన్ని గనక మనం అనుసరిస్తే మనకి లాభం కలుగుతుంది. లేదు అంటే కనుక మనము ఇలా పతనం చెంది మనము సాధు పురుషుల కోవలోకి లెక్కేయబడము, మనము పాపాత్ముల కోవలోకి లెక్కవేయబడతాము అని చెప్తున్నారు. సో ప్రకృతి నియమాలు చాలా కఠినంగా ఉంటాయండి. మనకు తెలియక చేసినాం అని కదా అని చెప్పేసి అవి మనల్ని ఏమి ఎక్స్క్యూజ్ చెయ్యవు. సో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. సో ప్రకృతి నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే దానికి మనం అనుభవించే తీరాలి. కాబట్టి మనము ఉద్ధరింపబడటం అనేటువంటిది జరగదు. ఒక్కసారి కనుక మనం జంతువధ చేయాలి అని అనుకున్నప్పుడు, జంతువధ చేసినప్పుడు ఇక మనల్ని ఉద్ధరించడం అనేటువంటిది అది సాధ్యం కాదు. ప్రకృతి నియమాల ప్రకారంగా మనకి శిక్ష అనేది తప్పదు. అందుకని శ్రీకృష్ణుడు ఎంత పాపాత్ముడమైనా పర్వాలేదు, ఒక్కసారి వచ్చి నాకు శరణు వేడు, ఇక భవిష్యత్తులో నేను ఈ పాపాలను చేయడం మానేసేయి,
ఆటోమేటిక్ గా నీకు ముక్త పురుషుడు అయ్యేటువంటి అధికారం, ఆ హక్కు నీకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి కృష్ణుడు భగవద్గీతలో కూడా తెలియజేశారు. కాబట్టి తెలియక ఎంతకాలం చేసింది ఏదో చేశాము, కానీ ఇక ముందు కనుక మనం ఆపేసి భగవంతుడు కనుక శరణు వేడితే చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలో క్లియర్ గా చెప్పేశారు, నువ్వు ఎంత పాపాత్ముడు అయినా సరే నాకు శరణు వేడిన తర్వాత నీ పాపాలన్నీ పోయినట్లే అని చెప్తారు. ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళినా కానీ పాపాలన్నీ పోగొట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఏ దేవీ దేవత అయినా సరే ఎంత గొప్ప వ్రతం చేసినా ఎంత గొప్ప యజ్ఞం చేసినా కానీ ఆ దేవీ దేవత మన యొక్క పాపాలని మనం అనుభవించడానికి కొంచెం దూరం చేస్తారేమో కానీ పూర్తిగా తీసేయలేరు. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా అనుభవించాల్సిందే. కానీ మనం శ్రీకృష్ణ భగవాను గనక శరణు వేడితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. మేధ్యానన్యాశ్చ వివిధాన్ వినిఘ్నం శ్రమమధ్యగాత్ రమ్యమాతజీ చదువుతారా? హరే కృష్ణ. రమ్యమాతజీ ప్రభుజీ లేదు ప్రభుజీ, రేపు చదువుతాను ప్రభుజీ. ఓకే మాతజీ. నీలరాణి మాతజీ చదువుతారా? ఎస్ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. చదివి. ఓ నమో భగవతే వాసుదేవాయ. ఆ విధముగా అపురంజనుడు కుందేళ్ళు, వరాహములు, మహిషములు, గవయ మృగములు, నల్ల జింకలు, ముళ్ళ పందులు, ఇతర క్రీడా మృగముల వంటి అనేక జంతువులను వేటాడి వేటాడి మిగులు అలిసను. సో మామూలుగా మనం కూడా ఇంద్రియ భోగంతో చేస్తున్నటువంటి కర్మలతో కూడా మనం కూడా అలసిపోతాం. సో మనం కూడా అంటే ఇక్కడ జీవుడు గురించే మాట్లాడుతున్నాడు. జీవుడు అనేక రకమైనటువంటి అంటే ఇప్పుడు పురంజనుడు అంటే ఎవరో కాదు కదా, జీవుడే కదా. సో జీవుడు చేస్తున్నటువంటి శరీరాన్ని ఉపయోగించుకొని జీవుడు చేస్తున్నటువంటి కర్మలలో అంటే మనం భౌతికమైనటువంటి కర్మల్లోనే నియుక్తం అయిపోయాం. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా డబ్బు వెనకాలనే పరిగెడుతూ ఉంటాం కదా. సో అంటే మనం భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం మనం ఎంత ఇదిగా మనము అంటే ఓవర్ టైమ్స్ కూడా చేస్తాము. సో భౌతికంగానే ఉంటాయి మన కర్మలన్నీ కూడా. సో ఇలా కర్మలు చేసి 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 మనం కూడా అలసిపోతాం. సో అలసిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళి నిద్రపోతాం. సో అదే ఇక్కడ కూడా పురంజనుడు పరిస్థితి కూడా అయిపోయింది. సో అడవిలోకి వెళ్ళి వేట ఆడేశాడు. సో జంతువులన్నిటినీ విపరీతంగా చంపేశాడు. ఈ జంతువు ఆ జంతువు అని కాదు, జంతువుల్లో ఉన్నటువంటి అన్ని రకాల జంతువుల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఇంకా వేట వల్ల ఆయన అలసిపోయి ఇప్పుడు అలసటతో ఉన్నాడు అన్నమాట. జయ ప్రభా శైల ప్రభాతికి జయ. తమో గుణయుతుడు మనుజుడు పిక్కు పాప కార్యములు అనురించును. కేవలం అజ్ఞానవశమునై మనుజుడు పాపియుగునని శ్రీల రూపగోస్వామి భక్తి రసామృత సింధు అనందు వివరించను. తగినంత జ్ఞానము లేక చట్టములను ఉల్లంఘించేవారు నేర నిరోధక చట్టము క్రింద శిక్షింపబడుతారు. అదేవిధముగా ప్రకృతి నియమములు కూడా మిగుల కఠినములై ఉన్నవి. చిన్నపిల్లవాడు తెలియక ముట్టుకున్నప్పటికీ అగ్ని అతన్ని దహించును కదా. ప్రకృతి నియమము ఉల్లంఘించినప్పుడు చిన్నపిల్లవాడైనను కనికరము చూపట జరగదు. అనగా అజ్ఞాన వశమున్నే మానవుడు ప్రకృతి నియమములను ఉల్లంఘించడం జరుగును. అతడు జ్ఞానవంతుడైనంతట పాప కార్యములు జరగబోవు. ఓకే. సో మనం అజ్ఞానంతో ఇవన్నీ చేస్తుంటాం అంటే మనకి తెలియక చేస్తున్నాం ఇవన్నీ కూడా తప్పులు. ఏవైతే ఈ యొక్క ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం ఏదైతే ఉందో అదంతా కూడా మనం చేస్తున్నటువంటి అజ్ఞానం వల్ల జరుగుతుంది. కానీ నువ్వు అజ్ఞానం వల్ల చేసావు కదా అని చెప్పేసి శిక్ష ఉండదు అని అంటే కుదరదు. ఇప్పుడు చట్టంలో ఏదో ఒకటి రాయబడింది అనుకోండి, చట్టంలో ఈ రూల్స్ ఉన్నాయి, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటి రూల్స్ ఉంటాయి. సో రూల్స్ ని ఉల్లంఘించి మనం ఏదైనా కర్మ చేసామనుకోండి, నాకు తెలియదండి నేను ఎప్పుడు మీరు రాసిన చట్టాన్ని నేను చదవలేదండి అని చెప్పేసి మనం ఏదైనా తప్పు చేస్తే ఆ చట్టమే మనల్ని శిక్షిస్తుంటే తెలియనటువంటి వాడిని వదిలేస్తుందా చట్టం? నీకు ఇది తెలియదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, నీకు ఎక్స్క్యూజ్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంతు శిక్షిస్తుంది. అవసరమైతే జైల్లో కూడా పెడుతుంది. సో ఒక మర్డర్ చేస్తే తెలిసి మర్డర్ చేసినా చట్టంలో ఇది శిక్ష ఉంటుంది అనేటువంటి విషయం తెలిసి మర్డర్ చేసినా తెలియక మర్డర్ చేసినా శిక్ష ఒకటిలాగానే ఉంటుంది ప్రభుత్వం దృష్టిలో. అలానే ప్రకృతి నియమాలు కూడా అలానే ఉంటాయి. ఏ విధంగా అయితే చిన్న పిల్లగాడికి ఏం తెలియదు, ఏమి తెలియకుండా వెళ్ళిపోయి అగ్నిని పట్టుకున్నాడు అనుకోండి, అగ్ని చిన్నపిల్లగాడలే
వాడికి తెలియక వచ్చి పట్టుకున్నాళ్లే అని చెప్పేసి కాలకుండా ఉంటుందా? కాలుతుంది. అలానే ప్రకృతి నియమాలు కూడా. సో మనకి తెలిసి చేసినా తెలియక చేసినా మనకి ప్రకృతి నియమాల వల్ల శిక్షింపబడాల్సిందే అని చెప్తున్నారు. చదువు. అనేక జంతువులను వధించిన పిమ్మట రాజు అలసిపోయాను. సాధు పురుషుని సాంగత్యమును మడిసినప్పుడు మనుజుడు కఠినముగా ప్రకృతి నియమముల నెరిగి ధర్మాత్ముడగును. అధర్మ వధువులు పశువుల వంటి వారే, కానీ వారు కృష్ణ భక్తిలోనికి వచ్చినప్పుడు అన్నింటినీ వాస్తవముగా నిరుగగలిగి స్థితికి వచ్చి నాలుగు రకములకు నిషిద్ధ కర్మలను అక్రమ సంబంధం మాంస భక్షణ జోదము మత్తు పదార్థ స్వీకారము త్యజించగలరు. ధార్మిక జీవనమునకు ఆర్మమదియే ధర్మ పరులమని చెప్పుకొని చూ ఈ నాలుగు నిషిద్ధ కార్యములలో పాల్గొనువారు కుహరా ధర్మ పరులే. ధార్మిక జీవనము పాప కర్మము సమాంతర రేఖలుగా కొనసాగగలవు. ధార్మిక జీవనమున లేదా ముక్తి పదమున ఎవడేనీ నిజముగా శ్రద్ధ కలిగిన వాడైనచో నాలుగు మూల నియమములను ఆచరించవలను. మనుజుడెంతటి పాపమైనను గురుదేవుని నుండి జ్ఞానమును పడిసి తన పాప జీవన కర్మలకు పశ్చాత్తాపడి దానిని ఆపివేసినప్పుడు శీఘ్రమే భగవద్ధామ పయనమునకు యోగ్యుడగును. శాస్త్రములందు పడిసిన నియమ నిబంధనలను అనుసరించడం ద్వారాను గురూపదేశములను ద్వారాను అది సిద్ధించగలవు. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి ఒక అజ్ఞానం నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి అని అంటే ప్రభుపాదులు వారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా సరే సాధు పురుషుల యొక్క సాంగత్యంలోకి వస్తే కనుక మనకి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. లేదు అని అంటే మనం అనుకున్నదే ధర్మం అనుకొని అధర్మాన్ని కూడా ధర్మం లాగా చేసేస్తూ ఉంటాం. సో మనకి ఎవరు చెప్పరు కదా పర్వాలేదు జంతువులు ఉన్నాయే మన కోసం, జంతువులు పుట్టిందే మన కోసం, మనం తింటమనే అవి పుట్టినవి అనేటువంటి భావంలో మనం జంతువుల్ని చంపేసి తింటూ ఉంటాం. ఎప్పుడైతే సాధు పురుషుల యొక్క సాంగత్యంలోకి వస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది ఇది ధర్మం ఇది అధర్మం, ప్రకృతి నియమాలు ఇలా ఉన్నాయి, ప్రకృతి నియమాల ప్రకారం మనం ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ధార్మిక జీవనాన్ని మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. సో మనం చాలా మంది మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం చేసినటువంటి చాలా తప్పు పనులన్నీ మనకు తెలియక చేసినాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం అందరం కలిసి ఎప్పుడైతే ఈ భాగవతం చదువుతున్నామో అప్పుడు మనకు తెలుస్తుంది ధార్మిక జీవితం అంటే ఏమిటి, ఎలా ఉంటే కరెక్టు ఎలా ఉంటే తప్పు, ఎలా ఉండమని ప్రకృతి నియమాలు చెప్తున్నాయి అనేటువంటి విషయం మనకి ఎట్లా తెలిసింది? మనం అందరం కూడా భాగవతం లాంటి భగవద్గీత లాంటి బుక్స్ చదువుతున్నాం కాబట్టి మనకి తెలిసింది. సో ఎప్పుడైతే మనం అది తెలుసుకున్నామో ఆటోమేటిక్గా మనం ఆపడానికి ప్రయత్నం చేసాం. సో అదే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మనం సాధువుల యొక్క సాంగత్యంలోకి వెళ్తామో అప్పుడు మనకి అనేది తెలిసి మనం జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు భగవద్ధామానికి పొందడానికి యోగ్యుడు అవ్వాలి ప్రపంచమంతయు మృగయా మృగయా వినోదముతో. ఒక నిమిషం ప్రభుజీ ఒక నిమిషం. సో భగవద్ధామ ఇంకొక విషయం మనకి ప్రపాదుల వారు గుర్తు చేస్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయాలు ఏం చెప్తున్నారంటే మరి ఇంతకాలం మరి మనం తెలియక చేసేసాం కదా, ఇంతకాలం మరి ఇప్పుడుంటే సాధు పురుషుల సాంగత్యంలోకి వచ్చాము, మరి ఇంతకాలం మనం మరి మాంసాన్ని తింటూ ఉన్నాము, ఇంతకాలం ఎన్నో జంతువులను చంపేసాము, ఇంతకాలం మరి భక్తి యోగంలోనే లేవు కదా, మనం చేసినటువంటి కర్మలన్నీ అనుభవించిన తర్వాతనే కదా మనం ఈవెన్ ఇప్పుడు భక్తిలోకి వచ్చినంత మాత్రం మనం చేసిన పాపాలు పోతాయా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ మీరు 100% గనక కృష్ణుడిని నమ్మి కృష్ణుడికి గనక శరణు వేడితే ఇంతకు ముందు మనం తెలియక చేసినటువంటి పాపాలు తెలిసి చేసినటువంటి పాపాలు అన్ని కూడా మాయమైపోతాయి. కానీ మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు. అందుకనే మనకి నామాపరాధాల్లో ప్రత్యేకించి ఒకటి వస్తుంది, ఒక లైన్ వస్తుంది. ఏమని వస్తుందంటే భగవన్నామము చేస్తున్నాము అనేటువంటి భగవన్నామాన్ని జపం చేస్తున్నాము అనేటువంటి అహంతో పాపకృత్యాలు చేయరాదు అనేటువంటిది. అది నామాపరాధంలో ఉంటుంది. అంటే భగవన్నామం మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినటువంటి పాపాలన్నీ చేసేచ్చు, ఎందుకంటే భగవన్నామం చేస్తే పాపాలు పోతాయి కదా అని చెప్పేసి భగవన్నామాన్ని చేసేసి పాపాలన్నీ పోగొట్టుకోవాలి అని అనుకోవడం అనేటువంటిది అపరాధము. కాబట్టి మనము ఒకవేళ భగవన్నామాన్ని ఆశ్రయించి ఇక ముందు పాపాలు చేయకుండా ఉండాలి, అప్పుడు ఆ నామం యొక్క బలం మన మీద పనిచేస్తుంది, అప్పుడు మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి అవకాశం. అంతేగాని సరే ఇంతకాలం చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం ఒక్కసారి పోయి కాశీలో మునిగి వస్తా అంటే మాత్రం అది కాదు. సో ఎన్నిసార్లు కాశీల్లో మునిగినా
మన భావన మారినప్పుడు, మన మనసు మారినప్పుడు, మనం తప్పులు చేసేటువంటి స్వభావాన్ని కోల్పోనప్పుడు ఎన్నిసార్లు కాశీలో మునిగినా కానీ మనం పవిత్రులం కాలేము. ప్రస్తుతం ప్రపంచమంతయు మృగయా వినోదముతో పోల్చదగిన గురుడి లౌకిక నాగరికత నుండి విరమించిన స్థితికి దాదాపుగా వచ్చినది. కనుక జనులు మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమం వలన లాభము బడిసి సంహార కార్య మనని కష్టమయ జీవితమును త్యజించవలను. పశుఘాతకులు జీవించుట గాని మరణించుట గాని తగరని చెప్పబడినది. కేవలం జంతువులను వధించుచు స్త్రీలను భోగించుటకే వారు జీవించినచో ఆ జీవితము పాపమయమైనది. అట్టి వారు మరణించినంతనే నీచ జీవ జాతుల్లోకి ప్రవేశించును. అది కూడా వాంఛనీయం కాదు. సారాంశం ఏమనగా పశుఘాతకులు తమ సంహార కార్యమును త్యజించి కృష్ణ భక్తి భావనను చేపట్టి జన్మను సార్థకం చేసుకునవలెను. ఆత్మహత్య చేసుకునేంత మాత్రమున చేత దుఃఖాస్తురుడు ఉపశమనమును పొందజాలడు. ఎలయన అట్టి ఆత్మహత్య చే అతడు నీచ జీవి జాతులలో జన్మించుటయో లేదా స్థూల స్థిరము శరీరము లభింపక పిశాచ మొగుటయో జరగగలదు. కనుక పాప కార్యములను విరమించి కృష్ణ భక్తిని చేపట్టుటే ఉత్తమోత్తమగు పద్ధతి. ఆ రీతిన మనుజుడు పరిపూర్ణత్వమును బడిసి భగవద్ధామమును కేకగలడు. ఓకే, సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. మనము మరి ఈ పాపాలన్నింటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేటువంటిది చెప్పారు. సో పాపాలన్నింటి నుంచి బయటపడాలంటే ఓకే, ఇంతవరకు ఇంతకాలం చాలా తప్పులు చేసేసాము, ఇప్పటి నుంచి తప్పులు చేయను అని చెప్పేసి ఆపేసినంత మాత్రాన మన కర్మలన్నీ పోతాయా అంటే పోవు. కృష్ణభక్తి భావంలోకి రావాలి, వస్తే తప్ప నీ పాపాలన్నీ పోవు అనేటువంటి విషయం చెప్తున్నారు. దానికి ఉదాహరణ కూడా ఇంకా ఒక విషయం చెప్పారు. ఓకే, నేను ఈ రోజు వరకు చేసినటువంటి పాపాలు చేశాను, ఈ రోజు నుంచి ఇక పాపాలు చేయకుండా ఉండాలి అని అంటే, అంటే ఒకవేళ నేను కనుక ఈ శరీరంలోనే ఉంటే నేను మళ్ళీ పాపాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని వదిలేశాను అనుకోండి, ఇంకా భవిష్యత్తులో పాపాలు చేసే అవకాశమే లేదు కదా. పాపాలు చేయకూడదు అని నిర్ణయం చేసుకున్నాను, ఇంతకు ముందు చేసినటువంటి పాపాలన్నింటినీ ఇక ముందు ఆపబోతున్నాను. ఆపటం ఎలా ఆపటం, శరీరంలో ఉండి కాదు, శరీరాన్ని త్యజించి కనుక నేను ఆపగలుగుతాను అని అనుకుంటే మాత్రం అలా చేసినా కానీ మీకు ఏమీ మేలు జరగదు అని చెప్తారు. ఎందుకంటే చేసినటువంటి పాపాలను అనుభవించడానికి ఇంకొక జన్మ తీసుకోవాలి. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు కాబట్టి నీకు వెంటనే స్థూల శరీరం కూడా దొరకదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోకుండా చనిపోతే మనిషికి కర్మలకి అనుగుణంగా స్థూల శరీరం వెంటనే దొరుకుతుంది. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, నీకు ఎన్ని కర్మలు ఉన్నా కానీ నీకు వెంటనే స్థూల శరీరం దొరకదు. అలా గాలిలో పిశాచం లాగా తిరుగుతూనే ఉండాలి కొంతకాలం పాటు. మళ్ళీ స్థూల శరీరం దొరకడానికి అర్హత పొందే అంత వరకు గాలిలో పిశాచం లాగా తిరిగి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో వాడి కర్మలన్నీ ఇక పర్వాలేదు, వీడికి శరీరం ఇచ్చి వీడి కర్మలను తీర్చుకోవడానికి ఒక శరీరం ఇద్దాము అని భగవంతుడు కరుణిస్తే తప్ప మనకి మళ్ళీ శరీరం దొరికేటువంటి అవకాశం లేదు. అంతే ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. ఎంత పుణ్యం చేసినటువంటి వాడైనా సరే ఆత్మహత్య చేసుకుంటే వెంటనే స్థూల శరీరం దొరకదు, ముక్తిని సాధించడం అనేటువంటిది చాలా దూరం అయిపోతుంది. కాబట్టి శరీరంలో ఉంటూనే మన యొక్క పాపకర్మలను ఆపి ఈ శరీరంతో భగవంతుణ్ణి సేవించడం మొదలుపెట్టాలి. అప్పుడే మనకి ఈ యొక్క కర్మలు నశిస్తాయి, భవిష్యత్తులో పాపాలు చేసేటువంటి అవకాశము పోతుంది. అదే నువ్వు భక్తియుత మార్గంలోకి రాకుండా నీ పాపకర్మలు ఆపినా కానీ భవిష్యత్తులో నువ్వు మళ్ళీ తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. పైగా నువ్వు చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అది ఇక్కడ మనకి ప్రభుపాద వారు తెలియజేస్తున్నటువంటి విషయం. అందుకనే కృష్ణ భక్తి భావంలోకి వస్తే తప్ప నీ పాపకర్మలన్నింటినీ పోగొట్టుకుని ముక్తి మార్గంలోకి వచ్చేటువంటి అర్హత పొందలేవు అని చెప్తున్నారు. నివృత్తో గృహమే గృహమే యువాన్ లక్ష్మీ మాత, ఉప్పాల లక్ష్మీ మాత.
హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ఆకలి దప్పులచే అలిసినట్టి ఆ రాజు పిమ్మట రాజప్రసాదమునకు తిరిగి వచ్చెను. తదనంతరము స్నానమాడి భోజనము కావించి విశ్రాంతి కొని అలసటను తీర్చుకొనెను. ఓకే, సో మనం కూడా అనేక పాపాలు చేసిన తర్వాత పశ్చాత్తాపం పడతాం. చూసారండి, పాపాలు చేసేసాను ఇంత పశ్చాత్తాపం వస్తుంది చూసారా? అదే అనమాట ఇక్కడ రాజప్రసాదానికి రావడము అని. అంటే ఒక జీవుడు రాజప్రసాదానికి రావడం అంటే ఏంటి? జీవుడు రాజప్రసాదానికి రావడం అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము బాగా పాపాలు చేసి 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 జీవితం చివరికి వచ్చే సమయానికి పాపాలు బాగా పెరిగిపోయాయి మనయి అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, మనం అప్పుడు మన అంతఃకరణ ఏదైతే ఉంటుందో అంటే మన మన విచక్షణ మేల్కొంటుంది. సో మనము ఈ అరే ఇన్ని తప్పులు చేసాము అని పశ్చాత్తాప స్థితికి వెళ్తాం చూసారా? అదేనమాట. సో తిరిగి గూడికి చేరుకోవటం, తిరిగి మళ్ళీ మనల్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, లేదంటే కనుక మనం పశ్చాత్తాపడడం ఏదైతే ఉందో అది తిరిగి రావడం అనేది. చదవండి. భాష్యం. లౌకికుడైన వాడు వారమంతయు కష్టించి పని చేయను, డబ్బెక్కడా డబ్బెక్కడా అని ఎల్లప్పుడూ వెతకచ్చు. వారం చివరిన తన కలాపములన్నింటినీ విరమించి ఏదో ఏకాంత ప్రదేశమున విశ్రాంతికై పోవును. మృగయా వినోదమున మిగులు అలిసిన కారణమున పురంజనుడు ఇంటికి తిరిగి వచ్చెను. ఈ విధముగా అతని చిత్తము మరిన్ని పాప కార్యములను విరమింపజేసి ఇంటికి మరణనట్లుగా చేసినది. లౌకికులైన వారు భగవద్గీత యందు దుష్కృతిన సదా పాప కార్యరతులు అని వర్ణింపబడింది. మనుజునికి బుద్ధి వచ్చి తాను చేసడి పాప కార్యములను గూర్చి తెలుసుకునినప్పుడు తన అంతఃకరణమునకు తిరిగి వచ్చును. అదే ఇచ్చట రాజప్రసాదముగా వర్ణించబడినది. సాధారణముగా లౌకికుడు రజస్తమో గుణయుతుడై ఉండును. కామలాభములే ఆ రజస్తమో గుణ ఫలములు. లౌకికుని జీవితమున ఏదేని కార్యం అనగా కామము మరియు లాభముతో పని చేయుటయే. కానీ అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ కార్యములను విరమింపకూరును. వైదిక నాగరికత యందు అట్టి కార్య విరమణ నిశ్చయముగా ఉపదేశించబడినది. అట్టి జీవనము వానప్రస్థము అనబడును. పాపకర్మల నుండి బయటపడగోరడి లౌకికునికి కార్య విరమణ అనున్నది అత్యంత ఆవశ్యకమైనది. పురంజనుడు ఇంటికి వచ్చి స్నానమాచరించి ఉపయుక్తమగు భోజనమును చేయుట అనున్నది లౌకికుడు పాపకర్మల నుండి విరమించవలనని, గురువాశ్రయమును స్వీకరించి పవిత్రుడై జీవిత విలువలను గుర్చి ఆయన నుండి వినవలనని సూచించుచున్నది. మనుజుడి ఇట్లు చేసినచో స్నానమాడిన పెమ్మట కలిగిన విశ్రామము వలె పూర్తిగా సేద తీరగలడు. గురుదేవుని నుండి దీక్షను గ్రహించిన పెమ్మట అతడు అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జోదము, మాంసభక్షణం అనేటి పాపకర్మలన్నింటినీ త్యజించవలను. ఓకే, సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే మనము ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటామో, రెస్ట్ అంటే ఏమిటి అని అంటే ఈ యొక్క పాపాల నుంచి విరమణ చేయటం. సో పాపాల నుంచి విరమణ చేయాలి అని అంటే భగవంతుడి యొక్క భక్తిలోకి రావాలి, గురుదేవుడి యొక్క ఆశ్రయంలోకి రావాలి, గురువుల ద్వారా మంత్రదీక్ష తీసుకోవాలి. తీసుకొని ఎప్పుడైతే ఇప్పటి వరకు చేసి అలసిపోయినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విరమించాలి. సో విరమిస్తే తప్ప మనకి మనం ఈ పాపాల నుంచి మనం ముక్తులం అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అని అంటే మనం భౌతికంగా నియుక్తులు అవడం వల్ల. సో ఏది లౌకికంగా ఉండడం వల్ల, ఎక్కువగా లౌకికంగా ఉండడం వల్ల మనకి లోభం అనేది ఎక్కువగా ఉంటుంది, అత్యాశ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనం ఇంకా ఇంకా సంపాదించాలి అని చెప్పేసి డబ్బు వెనకాల పడుతూ, డబ్బును బాగా సంపాదించడం కోసం మనం అవసరమైతే మోసాలని చేస్తుంటాం, పాపాలని చేస్తూ ఉంటాం. డబ్బు బాగా పెరిగిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఖర్చు పెట్టడం కోసం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇంద్రియభోగం చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా సంపాదించక ముందు సంపాదించడం కోసం పాపాలు, సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టడం కోసం పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతే మనము నశించిపోతాము. అలా అలసిపోయినటువంటి వ్యక్తి ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే గురుదేవుడి ఆశ్రయంలోనే వస్తుంది. అది తీసుకుని కృష్ణ చైతన్యంలో కనుక వస్తే మనం నుంచి మన పాపాల నుంచి మనం విముక్తులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం. చదవండి మాట. ఉచితాహారహ అని పదము ఈ శ్లోకమున ప్రధానమై ఉన్నది. ఉచిత అనగా ఉపయుక్తమైనదని భావము. మనిషి ఉపయుక్తంగానే భుజింపవలను గాని పందుల వలె తినరాదు. మానవునికి భగవద్గీత 17.8 నందు సాత్విక ఆహారమే నిర్ణయించబడినది. రజస్తమో గుణయుతమగు ఆహారమును అతడు భుజింపరాదు.
ఆ విధముగా చేయుటయే ఉచిత ఆహారము, ఉపయుక్తంగా ఆహారమును భుజించుట అనబడును. మాంసభక్షణము లేదా మదిరాపానము రజస్తమో గుణయుతముగా ఆహార పానీయములు చేయువాడు తన నిజమైన చైతన్యము జాగృత మగుటకై వానిని త్యజింపవలసి ఉండును. ఆ విధముగా అతడు శాంతిని బడిచి సేద తీరగలడు. మనిషి కలత చెందియున్నచో లేదా అలసియున్నచో భగవద్విజ్ఞానమును తెలుసుకొనజాలడు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 1.2.20 ఇట్లు పలుకుచున్నది. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. మనుజుడు రజస్తమో గుణ ప్రభావం నుండి బయటపడనిదే శాంతిని పొందజాలడు. శాంతిని బడైనదే అతడు భగవద్విజ్ఞానమును అవగతం చేసుకొనజాలడు. పురంజనుడు ఇంటికి మరలి వచ్చుట అనునది మనుజుడు తన మూల చైతన్యమునకు కృష్ణ భక్తి రసభావనము తిరిగి వచ్చుటను సూచించును. అనేకమగు పాపకార్యములను చేసిన వానికి, ముఖ్యముగా జంతువదకు లేదా మృగయా వినోదమునకు పాల్పడిన వానికి కృష్ణ భక్తి రసభావన అత్యంత ఆవశ్యకమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం మామూలుగా ఏదైనా విషయాలు ఎవరికైనా చెప్పామనుకోండి, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని చెప్తే, మనం కొంచెం వాళ్ళ మీద కటువుగా చెప్పినట్లు వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి మనం కూడా గట్టిగా చెప్తాం, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే పశువుల్లాగా ఉన్నట్లయితుంది అని చెప్పేసి మనం చెప్తాం. నేను ప్రభు అలా సంఖ్యించలే చూసారా. సో తిండి కూడా ఎలా తినాలి అని అంటే పందుల్లా తినకండి అని చెప్తున్నారు, డైరెక్ట్గా పోల్చి మరీ చెప్పేస్తున్నారు. సో ఇలాంటి మాట మనం మాట్లాడితే ఎవరు వినరు. కాబట్టి ప్రభుపాదులు అన్ని ఆలోచించి ఎలా తినాలి ఏం తినాలి అనేటువంటిది కూడా మనకి శాస్త్రాలకి అనుగుణంగా మనకి చెప్పారు చెప్తారు. మీరు ఉల్లిపాయ తినద్దండి ఎల్లిపాయ తినద్దండి అని అంటారు, దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటంటే ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా ఎలా తింటారండి, రుచి ఉండదు పచి ఉండదు. ఇంకా అది కాక ఉల్లిపాయ ఎల్లిపాయ అనేటువంటిది చాలా ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు కౌంటర్లు మాట్లాడేటువంటి మనుషులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక స్థితిలో నిలబడాలి అని అంటే రజోగుణం తమోగుణయుతమైనటువంటి ఆహారాలను తినకూడదు. ఉల్లిపాయ ఎల్లిపాయ అనేటువంటిది ఆరోగ్యానికి మంచిదా ఆరోగ్యానికి చెడ్డదా అనేటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కావచ్చు మెడిసినల్ వాల్యూస్ ఉండొచ్చు, కానీ ఆరోగ్యం బాగుంటుంది కదా అని చెప్పేసి మన చేతనాన్ని పాడు చేసుకోము. అంటే కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. శారీరక ఆరోగ్యం బాగుపడుతుందేమో, కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ మానసిక ఆరోగ్యం దెబ్బతినకూడదు, మన చైతన్యం శుద్ధిగా ఉండాలి, మన చైతన్యం భగవచ్చింతనలో ఉండాలి అని అంటే రజోగుణయుతమైనటువంటి ఆహార పదార్థాలని తమోగుణయుతమైనటువంటి ఆహార పదార్థాలని వదిలిపెట్టాలి. అలా కాకుండా నేను ఉల్లిపాయ తింటాను ఎల్లిపాయ తింటాను మాంసం తింటాను కానీ భక్తిని కూడా చేస్తాను అని అంటే చెయ్యండి, కానీ మీకు ఆ చైతన్యం రాదు, కృష్ణ చైతన్యం రాదు. ఆ అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా పొందేటువంటిది. తర్వాత ఆ మనం ఏది తింటామో అదే ప్రదర్శిస్తాం. మనకి ఆవేశము కోపము లేకపోతే అతి ప్రేమ లేకపోతే ఏదైనా సరే ఓవర్గా రియాక్ట్ అవ్వటము లేకపోతే ఇవన్నీ కూడా మనం తిన్నటువంటి ఆహార పదార్థాల వల్లనే వస్తుంది మనకి. సో మనకు ఉన్నటువంటి గుణాలు కూడా ఎగ్రివేట్ అవుతాయి. సో ఆ ఉల్లిపాయ ఎల్లిపాయ ఏం చేస్తుంది అంటే మంచివాడిని ఇంకా మంచివాడు అంటే మంచిగా అంటే ప్రేరేపిస్తుంది అనమాట, ఏది రెచ్చిపోయే విధంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తుంది. అందుకని ఇప్పుడు చూస్తే శూద్రులు ఎక్కువగా గొడవలు పెట్టుకోవడానికి వెళ్తారు, వాళ్ళ రక్తంలోనే ఉంటుంది అనమాట అది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా తినుంటారు వాళ్ళు. అదే బ్రాహ్మణులు చూస్తే అలా చేయరు, వాళ్ళు తక్కువగా తింటారు లిమిటెడ్గా తింటారు, అందుకని వాళ్ళు ఎక్కువగా గొడవలు పెట్టుకోవడానికి ముందుకెళ్ళరు. ఎందుకు అంటే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థంలో తేడా. ఒకే సొసైటీలో పుట్టినటువంటి ఇద్దరు ఒకే ఫ్రెండ్షిప్ ఇద్దరిని కలిగి ఉండి ఒకే స్కూల్లో చదివి ఉన్నా కానీ వాళ్ళిద్దరు ప్రవర్తనలో ఎందుకు తేడా ఉంటుందంటే వాళ్ళిద్దరు కుటుంబంలో వాళ్ళు ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల తేడా వల్ల అలా ఉంటుంది. కాబట్టి ఆహారం అనేటువంటిది మన ప్రవర్తనని మార్చేస్తుంది, 100% మార్చేస్తుంది, అందులో డౌటే లేదు. అందుకనే సత్వగుణయుతమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఆరోగ్యమా ఆరోగ్యం కాదా అనేటువంటిది సెకండ్, దానికి సప్లిమెంట్స్ ఉంటాయి. వేరే ఏ విధంగా మనము అలాంటి ఆరోగ్యాన్ని అంటే ఆ పదార్థాలు తినకపోవడం వల్ల మనం కోల్పోయేటువంటి ఆరోగ్యాన్ని వేరే ఏం తినడం వల్ల పొందవచ్చు, సత్వగుణయుతమైనటువంటి ఆహారం దానికి రీప్లేస్మెంట్ ఏంటి అనేటువంటిది మనం ఎతకడంలో ప్రయత్నం చేయాలి. కానీ అనవసరంగా శాస్త్రాలకి వ్యతిరేకంగా మనం ఆర్గ్యూ చేసి మనం ఆధ్యాత్మికంగా సాధించేది ఏం లేదు. భౌతికంగా కావాలంటే ఆరోగ్యంగా
ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారేమో. లేకపోతే మనకి బతికే ఇంతకాలం బ్రతికిన అనేటిదానికంటే కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఎంత తక్కువ కాలం బతికినా కానీ ఎంత ఆధ్యాత్మికంగా బతికాము అనేటువంటిది ఇంపార్టెంట్. అదే మన ఆత్మని ఉద్ధరించేటువంటి. కాబట్టి తమోగుణ రజోగుణయుతమైనటువంటి ఆహారాన్ని వదిలిపెడితే తప్ప మన యొక్క చైతన్యం శుద్ధిపడదు అనేటువంటి విషయం అర్థం చేసుకొని దాని వైపు మనము ప్రయత్నం చేయాలి. అయిపోయిందా? సాధ్వలం కృత సర్వాంగో మహిష్యామాధదే మనః సరే కృష్ణ. పిమ్మట పురంజనుడు ఉపయుక్తముగా ఆభరణములతో అలంకరించుకొని శరీరమునకు గంధమాలుముకొని పూలమాలను ధరించి పూర్తిగా నూతనోత్సాహమును పొందెను. తదనంతరము అతడు తన రాణి కొరకై వెతకనారంభించను. మన్యుడు ఉత్తమ చైతన్యములకు వచ్చి సాధు పురుషులైన వారిని గురుదేవునిగా అంగీకరించినప్పుడు తత్వము కథలు భక్తులను కూర్చిన వర్ణనలు భగవంతుడు మరి భక్తులను మా వ్యవహారముల రూపమున పెక్కు వేదోపదేశమును శ్రవణం చేయము. ఈ ప్రకారము అతడు శరీరమంతయు గంధము అలముకొని ఆభరణములతో అలంకరించుకున్న వాని చందమున మనసులో పూర్తిగా సేదతీరిన వాడగును. ఈ అలంకరణలు ధర్మము మరి ఆత్మను కూర్చిన జ్ఞానముతో పోల్చవచ్చును. అట్టి జ్ఞానము చేతడు లౌకిక జీవనము విధానము నుండి బయటపడి శ్రీమద్ భాగవతము భగవద్గీత ఇతర వేద వాంగ్మయమును వినట ఎందే నిత్యుడగును. సాధువుల నుండి లభించిన జ్ఞానం నందే మనుజుడు లగ్నమై ఉండవలని ఈ శ్లోకం నందు ప్రయోగింపబడిన సాధ్వలంకృత అను పదము సూచించుచున్నది. పురంజనుడు తన రాణి కొరకు అన్వేషింపను ఆరంభించినట్లుగా జ్ఞానముతోనూ సాధు పురుషుల ఉపదేశములతోనూ అలంకృతుడైన వాడు తన మూల చైతన్యము అంటే కృష్ణ భక్తి రసభావము కొరకు అన్వేషింపవలను. సాధు పురుషుని ఉపదేశము లేనిది మనుజుడు కృష్ణ భక్తి రసభావములకు మరలేడు. కనుకే శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు సాధు శాస్త్ర గురువాక్య చిత్తతే కర్యా ఐక్య అని గానం చేసిరి. మనము సాధు పురుషులముగా కాగోరినచో లేదా మన మూల కృష్ణ భక్తి భావనకు మరలగోరినచో సాధువు శాస్త్రము అంటే ప్రామాణిక మగ వేదవాంగ్మయము గురుదేవుల సాంగత్యమును పడేయవలసి ఉన్నది. ఇదియే దానికి అవలంబించవలసిన విధానము. సో ఇప్పుడు దాకా మనసు ఆధీనంలో ఉండి కర్మలు చేసి అలసిపోయి బుద్ధి కోసం వెతుకుతున్నాడు అనమాట. ఇప్పుడు అంటే బుద్ధి భార్య కదండి జీవుడు. ఇప్పుడు దాకా మనసు ఆధీనంలో ఉన్నాడు అంటే ఇంద్రియ భోగం చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ బుద్ధి దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో వెతుకుతున్నాడు, అలసిపోయాడు కాబట్టి బుద్ధి దగ్గరికి వెళ్తున్నాడు. ప్రపదలు వాడు దాన్ని ఏ విధంగా కంపేర్ చేస్తున్నారు అని అంటే, ఎవరైతే వ్యక్తి భౌతికంగా లౌకికంగా బాగా అలసిపోయారో వాళ్ళు లౌకికంగా చేసినటువంటి కర్మలన్నీ పాపాలు అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక చైతన్యం వైపుకి వెదురు చూస్తారో ఆ విధంగా ఈ పురంజనుడు కూడా తన భార్య వైపుకి చూస్తున్నాడు అని చెప్తున్నాడు. భార్య కోసం వెతుకుతున్నాడు అని చెప్తున్నారు. అంటే మనం కూడా ఇప్పుడు చేసినటువంటి విశ్రాంతి అంటే ఇప్పుడు మనకి నిజమైనటువంటి విశ్రాంతి ఏమిటి అని అంటే లౌకిక కర్మల వల్ల కలిగినటువంటి ఈ యొక్క అలసటను తీర్చుకోవడము అని అంటే ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా నియుక్తం అవుతామో అప్పుడు మనం లౌకిక కర్మల వలన కలిగినటువంటి అలసటని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని బాగా అలసిపోయి వచ్చాను అని చెప్పేసి పడుకొని మళ్ళీ రేపు పొద్దున లేచి మళ్ళీ లౌకిక కర్మలే చేసేస్తాం. సో దానివల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏం లేదు. కాబట్టి మన నిజమైనటువంటి అలసట తీరటము అని అంటే కృష్ణ భక్తి భావంలోకి రావడము అనేటువంటి చెప్తున్నారు. అప్పుడే మనం లౌకిక కర్మల నుంచి విరమణ చేసి భక్తి భావంలో మొదలు చేస్తాము. ఆ భక్తే మనల్ని ఆత్మకి ఉద్ధరిస్తుంది, లేదు అంటే కనుక ఈ ఆత్మ పతనం చెంది మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటుంది అని చెప్తున్నారు. సుదృప్తశ్చ కందర్పాకృష్ట మానసః
గృహిణీం గృహమేధినీం రమాదేవి మాతాజీ చదువుతారా? రమాదేవి మాతాజీ హరే కృష్ణ చదువుతానండి. భోజనము కామించిన పిమ్మట ఆకలి దప్పులు తీరగా పురంజనుడు హృదయ ప్రసన్నతను బడసెను. తదనంతరము ఉన్నత భావములను పొందుటకు బదులు అతడు మన్మధుని బారిన పడి గృహమేదియగు భార్యను చూడగోరను. భాష్యం: అత్యున్నతమగు కృష్ణ భక్తి భావనా స్థితికి తమము తమను తాము ఉద్ధరించుకుని కోరు వారికి ఈ శ్లోకము అతి ప్రధానమైనది. గురుదేవునిచే మంత్రదీక్షను పడిచినప్పుడు మనుజుడు తన అలవాట్లను మార్చుకొని అనవసరమైన ఆహార పదార్థములను తినకుండుట, మాంసాహారమును భుజించకుండుట, మద్యపానము చేయకుండుట, అక్రమ సంబంధము లేకుండుట, జోదమాడకుండుట వంటి నియమములను అనుసరించును. గోధుమలు, బియ్యము, కాయగూరలు, పండ్లు, పాలు, చక్కెర, పాల పదార్థములు వంటివి సాత్విక ఆహారమని శాస్త్రంలో వర్ణించబడుచున్నది. అన్నము, పప్పు, రొట్టెలు, కూరలు, పాలు, చక్కెర వంటివి సమతులమైన ఆహారము కాగా మంత్రదీక్షితుడైన వాడు కొన్ని మార్లు ప్రసాదం పేరిట అత్యంత రుచికరమైన ఆహార పదార్థములను భుజించుచుండుట గోచరించుచుండును. గత పాపజీవన కారణమున అతడు మన్మధుని బారిన పడి రుచికరమైన ఆహారమును మితిమీరి భుజించును. ఆరంభ దశలో నున్నవాడు అతిగా భుజించినప్పుడు పతనము చెందుత స్పష్టముగా గోచరించుచున్నదే. విశుద్ధమగు కృష్ణ భక్తి భావనకు చేరుటకు బదులు అతడు మన్మధునిచే ఆకర్షితుడగును. అంతటా నామమాత్రమగు బ్రహ్మచారి స్త్రీలను గాంచి కలవరపడును. వానప్రస్థుడు తిరిగి భార్యతో సంగమ వాంచకు లోనగు, లేదా అతడు ఇంకొక భార్యకై ప్రయత్నములను ఆరంభించును. ఏదో మానసిక స్థితి కారణమున భార్యను విడిచి భక్తుల సాంగత్యమునకు గురుదేవుని ఆశ్రయమునకు వచ్చినను పూర్వ పాప వాసనల వలన అతడు దానిలో కొనసాగజాలడు. ఉన్నతమగు కృష్ణ భక్తి భావనకు తనను ఉద్ధరించుకున్నటకు బదులు మన్మద పీడితుడై ఇంకొక భార్యను పొందగోరును. కృష్ణ భక్తి పదము నుండి ఆరంభ దశలోనున్న భక్తులు భౌతిక జీవమునకు పతనము చెందడి వైనమును నారదముని శ్రీమద్ భాగవతమున 1.5.17 లో ఇట్లు వర్ణించిరి. త్వక్త స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోద్ధ పతేత్తతో యది ఎత్ర క్వవాభద్ర మభూత ముష్యకిం కో వార్ధ ఆప్తో అభజతాం స్వధర్మత. ఆరంభ దశలోనున్న భక్తులు అపరపక్వత కారణమున కృష్ణ భక్తి పదము నుండి పతనము చెందినను అతడు కావించిన కృష్ణ సేవ వ్యర్థము కాదని అది సూచించున్నది. ఇంకొక ప్రక్క కుటుంబ బాధ్యతలను లేదా నామమాత్రమగు సాంఘిక కుటుంబ కర్మలను నిష్ఠగా ఆచరించుచు కృష్ణ భక్తిని విస్మరించేవాడు పొందడి లాభమేది లేదు. కనుక కృష్ణ భక్తి భావనకు హరుదించివాడు సావధానుడైండి విశిద్ధ కర్మల నుండి దూరంగా నుండవలను. రూపగోస్వామి వారి ఉపదేశామృతం నందు ఆ కర్మలు ఇట్లు వర్ణించబడ్డవి. అచ్చాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జన్మ సంగశ్చ లౌల్యం చ షడ్భి నశ్యతి. ఆరంభ దశలో నున్నవాడు అతిగా భుజించడగాని అవసరమునకు మించి
ధనమును కూడబెట్టడు గాని చేయరాదు. అతిగా భుజించుట లేదా అధికముగా ధనమును కూడబెట్టుట అత్యాహారం అనబడును. దాని కొరకై మనుజుడు విపరీతముగా యత్నం చేయవలసి ఉండను. అది ఏ ప్రయాస బాహ్యమునకు ఒకడు నియమ నిబంధనల ఎడ అమిత విశ్వాసము ఉన్నట్లుగా తన్ను ప్రదర్శించుకునేనను వాని యందు స్థితిడై ఉండకపోవచ్చును. అది ఏ నియమానుగ్రహం అనబడును. అనవసరమగు వ్యక్తులతో కలియుట వలన జనసంగము మనుజుడు కామలోభములచే కలుషితుడై భక్తి యోగ పదము నుండి పతనము చెందును. హరే కృష్ణ. ఈ శ్లోకంలో పర్పోట్లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ నువ్వు గృహమేదిగా మారిపోకు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఈ లౌకికంగా ఇప్పటి వరకు కూడా అనేక రకాల వేటలు చేసి వచ్చేసాడు. అంటే మనం ఇంద్రియభోగం చేసేసి వచ్చేసాడు. మరి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి మారాలి. సో అలా మారడం కోసమే ఆ విశ్రాంతి అనేటువంటిది. కానీ ఈయన మళ్ళీ ఒకవేళ కనుక కామవాంఛతోటి మళ్ళీ గడక పతనం చెందాడు అని అంటే ఇంకా దాన్ని ఎలా చూపిస్తున్నారు అని అంటే ఒకవేళ మనం కనుక భక్తి మార్గంలోకి ప్రయాణించినా కానీ అంటే లౌకికమైనటువంటి కర్మలు ఇప్పటిదాకా చేసి ఉండి సరే ఇప్పుడు భక్తి చేద్దాము అని చెప్పేసి వచ్చినా కానీ భక్తి చేస్తున్నటువంటి ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు కఠినంగా ఫాలో అవ్వాలి. అందుకనే భక్తిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా భక్తిలో అడ్వాన్స్డ్ అయినటువంటి వాళ్ళకు ఉద్దేశించబడ్డి కావు. ఆల్రెడీ భగవంతుని రియలైజ్ అయిపోయి ఆత్మస్థాయిలో నిలబడినటువంటి వాళ్ళ కోసం ఎలాంటి నియమ నిబంధనలు అవసరం లేదు. నియమ నిబంధనలు అన్ని ఎవరికి అవసరము అని అంటే మనము భగవంతుడు ఏడ మన రిలేషన్ని పెంచుకొని భగవంతుడు తోటి ప్రేమానురాగాలని వ్యక్తం చేసేటువంటి స్థితికి వెళ్ళడం కోసం నియమ నిబంధనలు అనేవి అవసరం. ఆల్రెడీ ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడికి అవసరం లేదు అది. కాబట్టి ఆ నియమ నిబంధనలు అనేటువంటివి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కఠినంగా ఫాలో అయితే తప్ప వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు, లేదంటే కనుక మళ్ళీ పతనం చెందుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే కొంతమంది అంతవరకు బాగా తినడం అలవాటు అయినటువంటి వాళ్ళు భక్తిలోకి వచ్చిన కొత్తలో కూడా ప్రసాదాన్ని కూడా ఎక్కువ ఎక్కువ తినేస్తారు. ప్రసాదాన్ని తినకూడదని కాదు, కానీ దాన్ని ఒక కామవాంఛతో అంటే ఇంద్రియ భోగంలా చేయకూడదు ప్రసాదాన్ని తినడం కూడా. సో ఎంతవరకు తింటే ఆకలి తీరుతుందో అంతవరకే తినాలి. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ప్రసాదం దొరికిందో దొరకదు ఈ పూట తినేద్దాము అన్నట్టు తినేసేయకూడదు. సో ఆ రకమైనటువంటి భావంలో ఉన్నాము అని అంటే కనుక మనము మన్మధుడి బారికి గురిపడ్డట్టు. సో మన్మధుడు మనకి ఏం చేస్తారండి, మనలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ పెంచేస్తారు. కామవాంఛనే కాదు అన్ని రకాల కోరికల్ని పెంచడం మన్మధుడి యొక్క డ్యూటీ. సో అలా కోరికల్ని పెంచేశారు అని అంటే కనుక మళ్ళీ మనము భౌతికంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు బాగా ప్రసాదం తినేసాం అనుకోండి, ఇలా గుళ్ళో బాగా ప్రసాదం దొరికింది కదా అని తినేసాం, రేపు మనం గుడికి పోలేదు ఏం చేస్తామండి, అప్పుడు మనం దారిలో పోతూ ఉంటాం ఆకలి వేసేస్తుంటుంది ఏం చేస్తాం, ఉల్లిపాయ ఉన్నా ఎల్లిపాయ ఉన్నా కానీ సరే పక్కన హోటల్ ఉంటే పోయి కూర్చొని తినేసేస్తాం. ఎందుకంటే ఆకలి అనేటువంటిది కొంచెం తగ్గించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా కంట్రోల్డ్గా తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక నియమబద్ధంగా తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏ టయానికి తినాలో ఆ టయానికి తినాలి, ఎంత తినాలో అంతే తినాలి. అది రెగ్యులర్గా కొంతకాలం కనుక మనం అలా సాధనలాగా చేసి అలవాటు చేసుకుంటే మన బాడీ అనేది దానికి ట్యూన్ అయిపోతుంది. మన బాడీ దానికి ట్యూన్ అయిపోయినప్పుడు ఆ తర్వాత మనకి ఏదన్నా కనిపించినా కానీ మనకు నచ్చదు, ఇప్పుడు ఈ టైం అనేది తినే టైం కాదు, ఈ టైంలో మనం తినకూడదు, ఈ టైంలో నాకు తినాలంటే కూడా మనసు ఒప్పట్లేదు, చూసిన అంతకుముందు ఎంత ఇష్టమైనటువంటి వస్తువు ఇప్పుడు కనిపించినా కానీ మనం దాన్ని తినాలి అని అంటే మనకు దాని మీద అంత ఇంట్రెస్ట్ అనేది పెరగదన్నమాట. అందుకని ఆరంభ దశలో ఉన్నప్పుడు కొంచెం నియమ నిబంధనల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ముందుకు పోవాలి. పడిపోయేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు, ఇంతకు ముందులానే ఉండకూడదు, ఇంతకు ముందులానే తినకూడదు, ఇంతకు ముందులాగానే మన కర్మలన్నీ ఉండకూడదు. కొంచెం నియమ నిబంధనలు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దానివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అనేటువంటి విషయం మనం రియలైజ్ అవ్వకపోయినా కానీ ఓకే ఇది చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పారు, ఇది చెయ్యాలని గురువులు చెప్పారు కాబట్టి నేను ఇదే చేస్తాను, దానివల్ల నాకు ఏమి లాభం వస్తుందని ఎవరన్నా అడిగినా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏమొస్తుంది నీకు, నువ్వు అలా తింటున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా పడుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా ఉంటే నీకేం లాభం వస్తుంది, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళకి మనకు తెలియదు, వాళ్ళన్నది కూడా కరెక్టేనేమో అనుకుంటాం. ఓకే, ఇది చేయడానికి మనం ఎందుకు ఇవన్నీ మానేయాలి, అది ఎందుకు మానేయాలని మనం ఒకవేళ అనుకున్నా అనుకోవచ్చు. అందుకనే అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ప్రశ్న కాబట్టి ఇదంతా నిజం కాదేమో అని అనుకొని మనం పతనం చెందేటువంటి మార్గంలో మనం వెళ్ళొద్దు. కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు గురువులు శాస్త్రాలు మనకి ఇచ్చాయి, ఆ నియమ నిబంధనల వల్ల వచ్చేటువంటి లాభం మనకు తెలియకపోయినా దాన్ని ఫాలో అవుదాం.
ఫాలో అవడం వల్ల మనం ఆధ్యాత్మిక లాభాన్ని మనం తప్పకుండా పొందొచ్చు. అది ఆధ్యాత్మిక లాభాన్ని ఇస్తుంది అనేటువంటి రియలైజ్ అయ్యేటువంటి సమయం వచ్చిన దాకా మనం ఎదురు చూడాలి. సో అప్పటిదాకా నియమ నిబంధనలు తప్పకుండా ఫాలో అవ్వాలి. అంతఃపుర స్త్రియో అపృచ్ఛాన్. అంతఃపుర స్త్రియో అపృచ్ఛాన్. రామారావు ప్రభుజీ చదవండి. రామారావు ప్రభుజీ హరే కృష్ణ మ్యూట్ చేసుకున్నారు, మీరు అన్మ్యూట్ చేసుకుని చదవాలి. అప్పుడు పురంజనుడు కొద్దిగా ఉత్కంఠ కలవాడై అంతఃపుర స్త్రీలను ఇట్టు ప్రశ్నించెను. ఓ రమణులారా, మీరు మీ రాణి పూర్వం వలనే సుఖముగా ఉన్నారా లేదా? భాష్యము: ఈ శ్లోకమున వేదశ్చిత్ అను పదము ప్రాచీన బర్హిని సూచించును. భక్తుల సాంగత్యమున సేద తీరి కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకున్న వారు మనస్సు యొక్క కర్మలను ఆలోచన అనుభూతి ఇచ్చ పరిశీలించు భౌతిక కర్మలకు మరలుట మంచిదో ఆధ్యాత్మిక చైతన్యములో సుస్థిరముగా నిలుచుట మంచిదో నిర్ణయించుకొనగలడు. కుశలం అను పదము మంగళకరమైన దాన్ని సూచించడం. విష్ణు భక్తిలో నెలకొని మనుజుడు తన గృహమును పరమ మంగళకరము కావించుకొనగలడు. విష్ణు భక్తికి ఇతరము కర్మలలో నెలకొన్న వాడు అనగా లౌకిక కర్మలలో ఉన్నట్టే వాడు ఎల్లప్పుడూ చింతాక్రాంతుడై అయి ఉండును. బుద్ధిమంతుడైన వాడు మనస్సును దాని కర్మలైన ఆలోచన అనుభూతి ఇచ్చలను పరిశీలించుతూ వాడు నెట్టు ఉపయోగించుకునవచ్చునో నిర్ణయించుకొనవడను. ఎవడేని శ్రీకృష్ణునే ఎల్లప్పుడూ చింతించుతూ అతన్ని ఏ విధంగా సేవించవలనా అని భావించుతూ అతని ఆజ్ఞను నెరవేర్చవాలని కోరినతో తల్లి వంటి బుద్ధి నుండి చక్కని ఉపదేశమును పొందినాడని భావించబడును. రాజు సేదీరినప్పటికీ భార్యను గూర్చి విచారించుతున్నాడు. ఈ విధంగా అతడు స్థిర చైతన్యమునకు ఏ విధముగా మరలవచ్చురా అని విచారణ చేయుచున్నాడు, ఆలోచించుచున్నాడు, వాంఛించుచున్నాడు. ఇంద్రియ భోగము అనగా విషయ భోగము ద్వారా మనిషి సుఖవంతుడు కావచ్చునని మనస్సు సలహానిచ్చినప్పటికీ కృష్ణ భక్తి భావన ఇతుడు అయినప్పుడు అవుతాడు లౌకిక కర్మల నుండి సుఖము నందగోరడు. ఈ విషయం భగవద్గీత 2.59 అని ఇట్లు వివరింపబడినది. విషయ వివర్తనే నిరాహారశ్చ దేహిన రసవర్జల రసో వ్యవశ్చ పరందృశ్చ నివర్తితే. దేహాన్ని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచేయుండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. శ్రేష్టముగు భక్తియుతా సేవ కార్యమున నెలకొనంత వరకు మనుజుడు ఇంద్రియార్థముల పట్ల అనాసక్తుడు కాదారడు. పరందృష్ట్యా నిబద్ధతే నిజముగా భక్తి యోగం నెలకొన్నప్పుడే అతడు లౌకిక కర్మలను విరమింపగలడు. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం భౌతిక కర్మలన్నింటినీ కూడా విరమించి ఆధ్యాత్మిక చైతన్యంలో నిలబడకపోతే మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మనము ఎంత మనం వద్దు అనుకున్నా కానీ వాటి యొక్క ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటే అవి మన మనసులో ఉండిపోతాయి. ఇంతకుముందు ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలుగా ఆవకాయ కారం తింటలేదు అనుకోండి, ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు తిన్న రుచి అయితే మన మనసులో ఉంది. ఆ రుచి అనేటువంటిది మనకి అది ఆవకాయ కారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. అది కొన్ని సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలుగా తినకుండా ఉన్నాం. ఎందుకు ఎలా ఉండగలిగాము అంటే దాని సాంగత్యంలోకి రాలా, దాన్ని ఎప్పుడు చూడలేదు, ఇంట్లో తయారు చేయట్లేదు, బయటికి వెళ్ళి తింటలేదు, అది గుర్తు కూడా రాలేదు. అలా అని 20 సంవత్సరాల నుంచి మనం ఆవకాయ తినకపోవడం వల్ల మనం ఆవకాయ రుచిని మర్చిపోతామా? మర్చిపోము, అది ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే తినే అవకాశం వస్తుందో తినేస్తాం. అప్పుడు మనకు అవకాశం రాలేదు కాబట్టి తినకుండా ఉన్నాం. కానీ ఎప్పుడైతే తినే అవకాశం వచ్చేస్తుందో ఒక క్షణం కూడా ఆలోచించమన్నా
చాలా సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, భలే ఉండేది అప్పుడు మా మదర్ చేస్తే. అలాంటి పచ్చడి ఇంతవరకు దొరకలేదు. మళ్ళీ మా మదర్ని కలిసినప్పుడు ఆమెతో ఆవకాయ పచ్చడి చేయించుకొని తినాలి అనేటువంటి కోరిక అనేది ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము ఒక లౌకికమైనటువంటి కర్మ వలన కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం అనేటువంటిది ఒకవేళ వదిలేసినా కానీ, ఇప్పుడు ఒకవేళ దాన్ని వేరే ఆధ్యాత్మికమైన అంతకంటే ఉన్నతమైనటువంటి విషయంతో కనుక నింపకపోతే మనసుని ఆటోమేటిక్గా మళ్ళీ పతనం చెందేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనం అంతకంటే ఉన్నతమైనటువంటి అడాప్ట్ చేసుకోవాలి. ఆ ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే కృష్ణ భక్తి లేదా ఆధ్యాత్మికంగా నియుక్తం అవ్వడం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా నియుక్తం అయ్యి అంతకంటే ఎక్కువ రుచి కలిగినటువంటి వస్తువుల్ని తిన్నాం అనుకోండి, అప్పుడు ఆవకాయ నత్తింగ్ అనమాట. సో అలా అంటే ఇప్పుడు మనం భౌతికమైనటువంటి కర్మల వల్ల పొందేటువంటి ఆనందం కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక కర్మల్ని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు లౌకికమైనటువంటి కర్మలు మళ్ళీ తిరిగి చేసేటువంటి అవకాశం వచ్చినా కానీ అందులో కంటే ఎక్కువ ఆనందాన్ని ఇప్పుడు నేను పొందుతున్నాను కాబట్టి నాకు అది అవసరం లేదు అని అనుకుంటాము. కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యేకించి తెలియజేసింది ఏమిటి అని అంటే ఇంతకు ముందు లాగానే ఉండకుండగా లౌకిక కర్మలను విరమించినా కానీ ఆధ్యాత్మిక కర్మలను చేపట్టకుండా ఉంటే కనుక మళ్ళీ మనం పతనం చెందుతాము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాం. ఓకే, భక్తి యోగంలో నెలకొనాలి, అప్పుడే మనము బయటపడతాం, లేదంటే కనుక బంధింపబడతాము. ఓకే అండి, ఈరోజుకి ఇక్కడ కాపుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ.